వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసానండి. ఏంటి, రొటీన్ గా కాకుండా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది, వేరే చోట ఉందండి ఉషా అనుకుంటున్నారా? సో టైటిల్ చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది కదండి. ఎస్, నేను ఇవాళ నా సారీస్ ని బీరువాలో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బోల్డ్ అనే టిప్స్ చెప్తానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా వీడియోని చూసేయండి. సో నేను ఎలా చదువుకున్నాను అనేది మీతో షేర్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే బీరువా ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇవి నా సారీస్. ఫస్ట్ వచ్చేసి ఈ ర్యాగ్ గురించి చూద్దామండి. దీని పైది వచ్చేసి మా హస్బెండ్ అనమాట. సో తనవేవి ఎక్కువ ఉండవు, అన్ని నావే ఎక్కువ ఉంటాయి. మా పాప కూడా ఇక్కడ ఉండవు కాబట్టి దానివి కూడా ఎక్కువ ఉండవు, ఆల్మోస్ట్ నావే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ర్యాక్ చూద్దాము ఫస్ట్. ఈ ర్యాక్ లో ఇలా ఎందుకు పెట్టుకున్నాను అంటే, సో మనం ఎప్పుడన్నా సరే ఐరన్ కి ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ఏమో ఇలా మడత పెడతారు, కొన్ని కొన్ని ఇలా మడత పెడతారు కదా. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ పెద్ద మడత వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ పెద్ద మడత వస్తుంది అనమాట. సో అలా వచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను, ఇటువైపు సదిరాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి చిన్న మడతలు వచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇంతకు ముందు ఏంటంటే ఇలా పెద్ద మడత వచ్చినవి ఇటు సైడ్ పెట్టి మధ్యలో ఇవైతే సరిపోయేవన్నమాట. కరెక్ట్ గా ఇలాగ గ్యాప్స్ ఏమీ లేకుండా కరెక్ట్ గా సరిపోయేవన్నమాట. ఈ సైజువి ఇటు సైడ్ కూడా పెట్టి మధ్యలో మాత్రం ఇలా చిన్న ఫోల్డ్ వచ్చినవి పెట్టేసరికి కరెక్ట్ గా సరిపోయేవి. ఇంతకు ముందు అలా పెట్టుకునేదాన్ని. కాకపోతే ఎందుకు ఇలా చేంజ్ చేశాను అంటే అవి కరెక్ట్ గా టైట్ గా పట్టేసరికి, అంటే ఈ గ్యాప్ కూడా ఉండేది కాదనమాట, ఉండకపోయేసరికి అవి టైట్ గా పట్టేసరికి ఒక్కొక్క చీర లాగితే ఒక్కొక్క చీర వచ్చేయడము, అవి ఫోల్డింగ్ అది పోవడము. ఆ తర్వాత ఈ కార్నర్ లో చూసారా, ఈ చివర్లో చూసారా, ఇవి ఐరన్ కదా. సో ఐరన్ అయ్యేసరికి ఇవి తీసేసరికి ఇవి ఉన్నాయి కదా, ఈ చివర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఐరన్ అయ్యేసరికి అవి పట్టుకొని చీర కుచ్చులు ఉంటాయి కదా, ఆ కుచ్చులన్నీ ఊడిపోవడము, చీర చిరిగిపోవడమో లేదా పోగులు వచ్చేయడమో జరుగుతుంది అనమాట. సో ఇవి పట్టుకొని అనమాట. అందుకని ఏం చేశానంటే నేను ఇంత చిన్న ఫోల్డ్ ఉన్నవే రెండు పెట్టాను, ఒక్కటి మాత్రమే పెద్ద ఫోల్డ్ ఉన్నది పెట్టాను. అంటే మరీ కిక్కిరిసిపోయినట్టు కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టాను అనమాట. సో మనకి ఇవి ఏమన్నా కావాలన్నా సరే జస్ట్ ఇలా జరుపుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో అలా వీలుగా ఉంటుందనేసి ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట నేను. ఇంకొకటి ఏంటంటే మనకి అన్ని కూడా ఇలాగా ఫోల్డ్ అయిన వైపు మాత్రమే పెట్టాను అనమాట. ఈ పెద్ద ఫోల్డ్ అన్ని కూడా ఇలా ఫోల్డ్ అయిన వైపు మాత్రమే పెట్టాను, మిగిలింది అటువైపు పెట్టేశాను అనమాట. ఆ తర్వాత కుచ్చులు కూడా, మనకి సారీకి చాలా వాటికి కుచ్చులు వస్తాయి కదా, ఆ కుచ్చులు కూడా ఇటువైపుకి వచ్చేటట్టు మాత్రమే పెట్టానండి. ఇటువైపుకి అసలు ఏవి రావు, మీరు చూసుకుంటే ఇటువైపుకి అసలు ఏ కుచ్చులు కూడా కనిపించవు అనమాట. మీకు సారీకి కుచ్చులు ఉంటే మాత్రం ఇటువైపే పెట్టుకుంటాను. ఎందుకు అంటే ఈ సారీస్ కలిపోయి అవి తీసేటప్పుడు ఆ కుచ్చులు వీటికి తగిలేసుకోవడము, దారాలు ఊడిపోవడము, చిరిగిపోవడము, తెగిపోవడమో జరుగుతుంటాయి కదా. సో అందుకని కుచ్చులు మాత్రం ఇక్కడ అస్సలు పెట్టనండి, ఇటు సైడ్కే పెట్టుకుంటాను అనమాట. కుచ్చులు ఉన్నవన్నీ కూడా ఇటు సైడ్కి పెట్టుకుంటాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, మరి ఇవి తీసినప్పుడు కూడా ఇటువైపు పక్కన కూడా ఐరన్ ఉంది కదా, ఇవి తగులుకొని పోతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇవి తీసేటప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ దీన్ని ఇలాగా జస్ట్ జరిపేసి జస్ట్ ఇలా జరిపి తీస్తాను అనమాట. చాలా ఈజీగా తీసేసుకోగలుగుతాను, అస్సలు నో ప్రాబ్లం అనమాట. ఏది పాడవదు, ఒకసారి తీస్తే ఇంకొకసారి రాదు, దీనికి అంటుకోకుండా చాలా ఈజీగా తీసేసుకోగలుగుతాను అనమాట. సో అందుకని ఈ గ్యాప్ ఉన్నా సరే ఇలాగే ఉంచేసానండి. ఈ ర్యాక్ లో ఏంటంటే ఖచ్చితంగా వాష్ చేసినవే ఉంటాయి, అంటే వాష్ చేసినవే ఉంటాయంటే బీరువాలో వాష్ చేయకుండా కూడా పెడతామా అని అంటారేమో, అలా కాదండి. ఏంటంటే మనము పట్టు చీరలు అవి కూడా ఒకసారి కట్టుకున్న తర్వాత వాష్ చేసాం కదా, ఒకటి రెండు సార్లు కట్టుకున్న తర్వాత, రెండు సార్లే కాదు రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత వాష్ చేస్తాం కదా. సో అలాంటివి ఏవి కూడా ఇక్కడ పెట్టను అనమాట, ఈ ర్యాక్ లో పెట్టను. ఇవి ఖచ్చితంగా వాష్ చేసున్నవి, అలాగే ఐరన్ చేస్తున్నాం అనమాట. వాష్ చేసి ఐరన్ చేసి బ్లౌజెస్ అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి మాత్రమే ఈ ర్యాక్ లో పెడతాను. ఈ ర్యాక్ లోంచి ఏ సారీ తీసినా సరే దానికి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, అంటే ఫాల్ గుట్టించలేదనో బ్లౌజ్ లేదనో అలా ఏమీ ఉండవు అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటాయన్నమాట. అన్నిట్లకి బ్లౌజెస్ ఫాల్స్ అన్ని వేసేసి ఐరన్ చేసి పెట్టినవన్నమాట ఇవన్నీ.
ఎందుకు అవి ఇవి కలపను అంటే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా ఈ ర్యాక్ లో ఉన్నవి మాత్రమే గబుక్కుని తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీరు అన్ని కలిపేసి అంటే కుట్టినవి కుట్టనివి ఫాల్స్ కుట్టినవి ఫాల్స్ కుట్టనివి కొత్తవి ఇప్పుడు మనం కొత్తవి తీసుకుంటాము కొత్తది పట్టు చీర కదా అని వీటిలో పెట్టేసాం అనుకోండి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని కట్టుకోవాలనుకుంటే దానికి ఫాల్ లేదనుకో చాలా ఇబ్బంది అవుతుంది కదా సో అలా కాకుండా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నవి మాత్రమే ఇక్కడ ఉంటాయన్నమాట తర్వాత వీటిలో నాఫ్తలిన్ బాల్స్ కూడా వేసుకోవాలండి ఖచ్చితంగా మన సారీస్ కి ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ ని హాఫ్ కింద ఫోల్డ్ చేసి జస్ట్ ఇలాగా నాఫ్తలిన్ బాల్ ని సో ఇలాగన్నమాట ఇలా వేసేసి లోపల వేసేస్తాను టిష్యూ పేపర్ లోనే వేస్తానండి టిష్యూ పేపర్ ఏంటంటే మరి అంత మందంగా ఉండదు కదా సో అందుకని టిష్యూ పేపర్ లో వేసి ఒక్క పొరే అన్నమాట ఒక్క పొరే తీసుకొని जस्ट इला वेस्ते इनके मन नाफ्थेलिन बॉल्स डैमेज अवकुंडा सारीस की डैमेज अवकुंडा उंडटं कोसम इलागा पेपर चुट्टी वेस्तानन्नमाट टिश्यू पेपर्स लेवु अनुकुंटे क्लॉथ लोनन्ना चुट्टोच्चु लेदा न्यूज पेपर लोनन्ना चुट्टोच्चु कानी न्यूज पेपर लो चुड़ते एंटंटे अंतगा बयटिकि एक्सपोज अवदु कदा सो अंदुकनेसी नेनु टिश्यू पेपर तो चुट्टेसि इला वेसेस्तानन्नमाट నేను తర్వాత ఇంకోటి ఏంటంటే వీట్లకు కుచ్చులు ఇటు వచ్చేటట్టు పెట్టుకుంటానని చెప్పాను కదా వీట్లకైతే ఇటు సైడ్ కు వచ్చేటట్టు అసలు పెట్టుకోనండి లోపల వైపు కన్నమాట ఆ వెనకాల వైపుకి వచ్చేలాగా పెట్టుకుంటాను ఇప్పుడు ఈ సారీ ఉంది కదా ఈ సారీ కుచ్చులు ఉన్నాయి కదా సో ఈ సారీని ఇలా ఎప్పుడు పెట్టనన్నమాట సో ఇలా పెడితే ఏంటంటే ఇది లాగేటప్పుడు ఇట్లా పట్టుకొని లాగితే ఇది రావడమో అట్లా ఉంటుంది కదా సో అందుకనేసి ఎప్పుడు కూడా కుచ్చులు అనేవి ఇలా వెనక్కి వెళ్ళేటట్టు ఈ ఫోల్డ్ అయితే సో ఈ ఫోల్డ్ అయితే ఇలా వెనక్కి వెళ్ళేటట్టు పెట్టుకుంటే ఏంటంటే జస్ట్ ఈ సారీ తీస్తే ఈ సారీ మాత్రమే వస్తుంది ఇంకేది డ్యామేజ్ అవకుండా వస్తుందన్నమాట సో ఈ సారీస్ కున్న కుచ్చులన్నీ కూడా వెనక వైపే ఉంటాయి సో ఈ సారీ కూడా అంతే ఉంటాయి బ్యాక్ సైడ్ కు ఉంటాయి సో ఈ ఫోల్డింగ్ అంతా కూడా ఇటు వైపు ఒకలాగా ఇటు వైపుకి మొత్తం అంతా కూడా ఒక వైపుకి వచ్చేలాగా పెట్టేసుకుంటాను అండ్ ఇలా పెట్టుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే అమ్మ అసలు ఒకసారి కట్టుకున్న సారీని ఇలాగా వీటిలో కలిపేస్తే ఏంటంటే నువ్వు అది ఒకసారి కట్టేసుకున్నావు కదా ఏదైనా గుళ్ళకి ఆట్లకి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలంటే నీకు ఏముంటాయి అందుకనేసి నువ్వు సెపరేట్ గా ఉంచుకో ఒకసారి కట్టుకున్నవి ఏవి కూడా వీటిలో కలపొద్దు అనేసి చెప్పింది సో అప్పటి నుంచి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానన్నమాట ఇవి ఒకసారి కట్టినవి కాదు ఇది పూర్తిగా వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసినవి బ్లౌజ్ ఫాల్ అన్ని కూడా కుట్టేసినవి మాత్రమే నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి కింద ఉంది చూసారా సో ఇదన్నమాట ఈ ర్యాక్ లో ఏంటంటే ఒక పక్క జ్యువెలరీ ఉన్నాయండి అంటే నాకు పెద్ద ఎక్కువ సారీస్ ఏమీ లేవు కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట ఎలా పెట్టుకున్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు సో ఈ పక్కన వచ్చేసి జ్యువెలరీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత వీటి వెనకాల అయితే డిజైన్ చేసిన బ్లౌజెస్ అన్నమాట అంటే పూసలు ఉన్నవి చమ్కీస్ ఉన్నవి స్టోన్ లైన్స్ ఉన్నవి అవన్నీ కూడా వీటిలో కలిపి పెడితే పాడైపోతాయి కదా అవన్నీ కూడా ఈ బాక్సెస్ వెనకాల ఉన్నాయన్నమాట సో ఈ సారీస్ ఏంటంటే ఈ సారీస్ కి బ్లౌజెస్ కుట్టించుకోవాలి ఫాల్స్ కుట్టించుకోవాలి సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అంటే ఇంకా వీటికి ఇంకా కుట్టించాల్సిన పని ఉంది కదా అవి కుట్టించిన తర్వాత పై స్టేర్ కి వెళ్తాయి అన్నమాట ఇవి ఆ చివరు కనిపిస్తున్నాయి కదా ఆ చివరు వచ్చేసి ఆల్రెడీ ఒకసారి జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కట్టుకోవడమో లేకపోతే ఈ మధ్యన వీడియోలు తీయడం వల్ల ఈ వీడియోస్ లోని ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక వన్ అవర్ ఉంచుకొని ఎండలు కదండి అస్సలు ఉంచుకోలేక అవి తీసేస్తున్నాను అనమాట సో అవి వాష్ చేయలేము అలాగే లోపల పెట్టుకోలేము అవి ఏం చేయాలంటే ఒకసారి ఎండలో వేసేసి మీరు ఎప్పుడన్నా సరే ఫంక్షన్స్ కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా సరే పట్టు చీరలు గానీ మామూలు చీరలు గానీ అంటే ఒకసారి కట్టుకోగానే మనం వాష్ చేయలేము అనుకున్న సారీస్ అన్ని కూడా మనం ఎక్కడికన్నా ఆకేషనల్ గా కట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎండలో ఆరేసుకోవాలన్నమాట ఎండలో ఆరేమన్నాం కదా అనేసి బాగా ఎండ వచ్చేసినప్పుడు ఆరేసేస్తే ఏమవుతుందంటే సారీస్ అన్ని కూడా వెలిసిపోతాయి అన్నమాట సో అలా కాదండి ఎంత ఎండలో వేయాలి అంటే చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా సరే అంటే పుట్టిన పిల్లల్ని వాళ్ళ కళ్ళు పచ్చగా ఉంటే ఉదయాన్నే వచ్చే ఎండలో కాసేపు ఉంచమంటారు కదా సో అలాంటి ఎండలో అన్నమాట కొంచెం ఎండగా ఉండే దగ్గర
మనం గనక ఈ చీరల్ని రెండు పేటల మీద గాని నాలుగు పేటల మీద గాని విప్పి అంటే ఒక ఉంటలా కాకుండా విప్పి నాలుగు పేటలు గాని రెండు పేటలు గాని ఆరేసుకుంటే ఏంటంటే ఆ స్వెట్ అది ఉంటుంది కదా అది గాని తడి ఏదైనా ఉన్నా సరే ఆరిపోతుందన్నమాట మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో నాఫ్థలిన్ బాల్స్ అనేవి ఖచ్చితంగా వేయాలండి సో కొత్త వాటిలో వేసినా వేయకపోయినా సరే ఇలాంటి వాటిలో మాత్రం ఖచ్చితంగా వేసుకోండి సో ఈ ర్యాక్ లో అయితే నేను అవి పెట్టుకుంటానండి తర్వాత వచ్చేసి కింద ర్యాక్ లో సో ఈ ర్యాక్ అన్నమాట దీంట్లో ఏంటంటే ఎవరైనా మనకి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అది పెట్టుబడి చీరలు పెడుతుంటారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు సో ఆ చీరలు అన్నమాట ఇవి మనం కట్టుకోలేము ఎవరికి పెట్టలేము ఊరికినే అలా ఉంటున్నాయి అన్నమాట సో ఎవరికైనా ఇచ్చేయాలి ఆ సారీస్ అన్ని కూడా ఎవరికైనా ఇచ్చేయాలన్నమాట తర్వాత ఇట్ సైడ్ ఉన్నాయి చూసారా सो ఈ సైడ్ ఉన్న సారీస్ ఏంటంటే ఏవో చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయన్నమాట అంటే బ్లౌజెస్ కి ఉక్స్ లూడిపైని కుట్టుకోవడమో లేదా ఫాల్ కుట్టించడమో దీనికైతే ఫాల్ కుట్టించలేదు ఇదైతే కొంచెం చిరిగిపోయింది అలా చిన్న చిన్న ఏవో ఫాల్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడం ఏంటంటే గుర్తుంటుందన్నమాట నాకు సో అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఏంటంటే అది కట్టుకోవాలి ఈ రోజు ఇది కట్టుకోవాలి అని తీసినప్పుడు అది మనకు కట్టుకోవడానికి ఉపయోగపడదు కదా సో అందుకనేసి ఏదైనా చిన్న ఫాల్ట్ అది కుట్టాలి అనిపిచినా సరే ఈ ర్యాక్ లో ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట ఇవన్నీ కూడా ఖాళీ టైం లో జస్ట్ ఇక్కడ చూస్తే సరిపోతుంది ఆ వాటికి ఏం చేయాలి ఏంటి అనేది తెలిసిపోతుంది అన్నమాట అన్ని సారీస్ నెత్తుకొని అవి ఎక్కడ ఉన్నాయి అనేసి నెత్తుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది యాక్చువల్లీ ఇవి బీరువాలో కన్నా కూడా బయట షెల్స్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే చెప్పాను కదా నాకు మరీ ఎక్కువ సారీస్ ఏమీ లేవు సో ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడే పెట్టేశాను లాస్ట్ ర్యాక్ వచ్చేసి అవి టవల్స్ నా పెటికోట్స్ సారీ పెటికోట్స్ అలాగే స్వెటర్స్ అలాగే యాక్సెస్ ఉన్నవన్నీ కూడా ఆ కింద ర్యాక్ లో తోసేస్తాను అన్నమాట అండ్ కింద ర్యాక్ లో వచ్చేసి బ్లౌజెస్ ఉంటాయండి సో చూసారు కదా ఇలాగా బ్లౌజెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ కుట్టించుకోవాల్సినవి అన్నమాట కుట్టించుకోవాల్సిన లైనింగ్లు తెచ్చుకున్నవి ఫాల్స్ బ్లౌజెస్ అన్ని కూడా ఇక్కడ పెట్టేస్తాను తర్వాత ఒకేసారి ఇవన్నీ తీసుకొని ఎక్కడ ఏవేవి కుట్టించాలో అన్ని తీసుకొని కుట్టించుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇవన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేస్తాను అన్నమాట ఇంకొక విషయం అండి ఏంటంటే జరీ ఉన్న పట్టు చీరలు అన్నమాట జరీ ఉన్న పట్టు చీరలు ఏమవుతుందంటే సో ఇలాగా జరీ ఉన్న పట్టు చీరలు అన్నమాట ఇవి ఎప్పుడో కానీ ఒకసారి కట్టుకోమండి మనం అస్తమానం కట్టుకోం కదా కానీ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి ఉంచేయడం వల్ల ఈ ఫోల్డ్ చూసారా ఈ ఫోల్డ్ ఇలాగే ఉండిపోతుంది మనం కట్టుకున్నా సరే అది ఇలాగా పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అన్నమాట ఆ ఫోల్డ్ అలాగే ఉండిపోతుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ రివర్స్ లో ఫోల్డ్ చేసుకొని అంటే ఒక 3 మంత్స్ కో 4 మంత్స్ కో రివర్స్ లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇలాగా ఒకే వైపు ఇలా ఫోల్డ్ అయిపోకుండా ఈ జరీ కూడా ఇలా ఉండి 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 ఇక్కడ చీకిపోతుంది అన్నమాట అంటే విడిపోతుంది అన్నమాట ఇక్కడ కట్ అయిపోతుంది అలా కట్ అయ్యకుండా ఉండాలి అనుకుంటే మీరు 3-4 మంత్స్ కు ఒకసారి దీన్ని మళ్ళీ రివర్స్ లో ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది సో అన్ని చూపించాను కానీ బ్లౌజెస్ చూపించలేదు అనుకుంటారా బ్లౌజెస్ అయితే ప్లెయిన్ అయితే సారీస్ లోనే ఉంచేస్తానండి కానీ మగ్గం వర్క్ చేసినవి కానీ మనం డిజైన్ చేసుకునే ఏదైనా సరే వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే మాత్రం సారీస్ లో అస్సలు పెట్టనండి సారీస్ లో పెడితే ఏంటంటే అవి పాడైపోతూ ఉంటాయి కదా అదే పోగులు లాక్కొచ్చేయడం అలా జరుగుతుంటుంది కదా సో అందుకని సారీలో అయితే పెట్టను అవి విడిగా సపరేట్ గా ఒక ట్రీ అంటే నాకు మరీ ఎక్కువ సారీస్ లేవు కాబట్టి నేను నార్మల్ గానే పెట్టేస్తాను చెప్పాను కదా దానికి జ్యువెలరీ వెనకాల పెట్టేస్తాను అనేసి చూపించాను కదా సో అలా పెడతాను మీకు గనక కొంచెం ఎక్కువ ఉన్నాయి మీకు ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి అలాంటివి అని అనుకుంటే ఒక ట్రే తెచ్చుకోండి ఆ ట్రేలో పెట్టి ఒకదానిపైన పేపర్ పెట్టి మళ్ళీ ఇంకొకటి పెట్టి మళ్ళీ పేపర్ పెట్టి అలా వేసుకుంటే ఏంటంటే బ్లౌజెస్ పాడవకుండా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయన్నమాట ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మగ్గం బ్లౌజెస్ కానీ ఏదైనా డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ కి ఏంటంటే బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ పెట్టించుకుంటాం కదా అవి చాలా ప్రాబ్లం అవుతాయి అన్నమాట సారీస్ లో పెట్టేస్తే అవి వేలాడుతూ ఉండడం ఒకసారి తీస్తే ఈ బ్లౌజ్ వచ్చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా సో అందుకనేసి థ్రెడ్ పెట్టుకున్న బ్లౌజెస్ కూడా
నేను మాక్సిమం సారీస్ లో ఉంచునండి థ్రెడ్ పెట్టుకునో కూడా సెపరేట్ గానే పెడతాను అన్నమాట ఒక పేపర్ పెట్టి దానిపైన బ్లౌజ్ పెట్టి దానిపైన థ్రెడ్స్ వచ్చేలాగా పెట్టుకుంటే ఏంటంటే నీట్ గా అక్కడక్కడ కరెక్ట్ గా ఉంటుందన్నమాట దేనికి దానికి అదే అంటే ప్రతి దానికి తగులుకోకుండా దేనికి అవి సెపరేట్ గా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్స్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి అందరండి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకేమైనా టిప్స్ తెలిసినా సరే నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో నేను కూడా పాటిస్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్